ఆ సోమల గ్రామ ప్రజలారా, ఎప్పటి నుంచో ఎవరెవరినో నమ్మాం. వాళ్ళు చేసింది లేదు, పీకింది లేదు. ఒక మంచి మనసున్న మనోరమ్మాయి నమ్ముదాం. మన సోమల గ్రామాన్ని పట్టి పీడిస్తున్నటువంటి క్యాన్సర్ మహమ్మారిని తరిమి 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 కొట్టాలంటే నల్లూరి ప్రసన్న లక్ష్మికి ఏమన్నా ఓటేయాలి. నాగలి గుర్తుకే, నాగలి గుర్తుకే, నాగలి గుర్తుకే. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు ప్రసన్న లక్ష్మికి ఓటేసేటప్పుడు మీ వేలి మీద పడే సిరా చుక్క మన సోమల గ్రామ అభివృద్ధికి ఒక చుక్కని అవుతుంది. ఆగండి ఆగండి అయ్యా, ఎలక్షన్లు వచ్చాయంటే చాలు ఆ వృద్ధి చేస్తాం ఈ వృద్ధి చేస్తాం అని మైకులు పట్టుకుని ఊదర కొట్టేస్తారు. ఎలక్షన్ లో గెలిచాక మా ఊరు రోగాలు తగ్గించరు, మా ఊరు ప్రజల్ని క్యాన్సర్ నుంచి కాపాడరు. వెళ్ళండి వెళ్ళండి అయ్యా. ఇదిగో మాలి తాత, ఇదే ఆవేశం నీకు 30 ఏళ్ల క్రితం వచ్చింటే మన ఊర్లో ఒక్కరు కూడా క్యాన్సర్ వేత్త చనిపోయేలా కాదు తాత. రాక రాక మనకు అవకాశం వచ్చింది, ఉన్న 15 మందినన్నా కాపాడుకుందాం. నమ్మండి, నమ్మి తీరాలి తాత. ఆ 15 మందిని బతికిస్తే చాలా? ఆ 15 మందిని బతికిస్తే మీకు సరిపోతుందా? ఆ 15 మంది క్యాన్సర్ పేషెంట్లకి తన ఫ్రెండ్గా నేను ఇప్పుడే ట్రీట్మెంట్ ఇప్పించగలను. కానీ ఇక ముందు మన ఊర్లో ఎవరు క్యాన్సర్తో బాధపడకూడదంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాలి. నేను ఎమ్మెల్యేగా గెలవగానే చేసే మొట్టమొదటి పని మన ఊర్లో క్యాన్సర్ హాస్పిటల్కి శంకుస్థాపన చేయడం. ఉన్న 15 మంది పేషెంట్లను బతికించుకుంటే చాలనుకున్న నాకు మా ఊరి బాధ్యత మొత్తాన్ని తన భుజాల మీద వేసుకోవడం చాలా గొప్పగా అనిపించింది. చూడండి అమ్మా, మీరు కట్టించబోయే క్యాన్సర్ ఆసుపత్రికి మేమందరం కలిసి 5 ఎకరాల భూమిని ఇచ్చాండాం. ఇదిగోనమ్మా దాని తాలూకు దస్తావేజులు. అయ్యో ఇదంతా ఎందుకు? తీసుకోండి అమ్మా. చాలా చాలా థ్యాంక్స్ అండి. ట్రాక్టర్ అయితే లేట్ అవుతుంది. డ్రైవర్ మన బండి దిలీప్ తిరుపతిలో మన హాస్పిటల్ కి తీసుకెళ్ళు. ఏ మీరందరూ వెళ్ళండి. హలో అంకుల్, నేను ప్రసన్నని. మా ఫ్యామిలీలో ఒక చిన్న బాబుకి ప్రాబ్లం అయింది, మన హాస్పిటల్కే పంపిస్తున్నాను. తను నా సొంత మనిషి, ఖర్చెంతైనా పర్వాలేదు. బాబు నవ్వుతూ తిరిగి రావాలి ప్లీజ్ అంకుల్ ప్లీజ్. తనకే సంబంధము లేకపోయినా ఒక పసిపిల్లాడి ప్రాణాలు కాపాడడానికి తను పడ్డ తపన చూస్తే ఆ క్షణం మా ఊరి కోసం వచ్చిన దేవతలా కనిపించింది. అప్పుడే తన గెలుపు మీద నాకు పూర్తి నమ్మకం వచ్చింది. అప్పుడు మా ఊరు ఊరంతా ఏకమై అన్ని ఓట్లు తనకే వేసి మా ప్రసన్న లక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నాం. ఈ టైంలో ఫోన్ ఏంటన్నా? కట్ చెయ్యి కట్ చెయ్యి.